గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులపై చెట్లు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం, వరద నీటికి రోడ్లు కొట్టుకొని పోవడం, తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం క్రియాశీలకంగా పనిచేసింది. బొండపల్లి మండలంలో రానున్న చెరువు నిండిపోవడంతో జాతీయ రహదారిపైకి నీరు వరదలా ప్రవహించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గజపతి నగరం సిఐడి రమేష్ ఆధ్వర్యంలో బొండపల్లి ఎస్ఏ వాసుదేవ్ మరియు బొండపల్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాన్లో పంక్చర్ అయి ఆగిపోయిన కారులో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వర్షంలో సైతం పోలీసులు పంపి మరమ్మతులు చేపట్టారు. అదేవిధంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారులపై ఈదురుగాలులకు చెట్లు పడిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు జేసీబీలు స్థానిక సహాయంతో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత గ్రామమైన మొక్కాంను గ్రామాన్ని విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ ఎల్కేవి రంగారావు, జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపికా పాటిల్, విజయనగరం డిఎస్పీ అనిల్ పూలిపాటి, భోగాపురం సిఐ శ్రీధర్, ఎస్ఐలు జయంతి, మహేష్ మరియు ఇతర సిబ్బంది సందర్శించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మత్స్యకారులతో మాట్లాడారు. మతాకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసులు తమ స్టేషన్ పరిధిలో చేపట్టిన సహాయ కార్యక్రమాల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఎం దీపికకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలను పంపారు.